మై నమస్కారం నా పేరు ఆదిత్య శిరీష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెలుగు వైపు ప్రయాణం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు యూట్యూబ్లో అన్నీ చూసాయి ఏ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఏ స్టార్ట్ చేస్తే 90% ఆఫ్ ది వీడియోస్ యూట్యూబ్లో వచ్చేసి సినిమాల గురించి ఉన్నాయి ఈ సినిమాల గురించి ఏదైనా చెప్తే చూసే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు అన్న ఆశతోటి పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ గురించి చెప్దామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను సో పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ గురించి చెప్తున్నాను అంటే అసలు పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ గురించి ఒకరు చెప్తే వినాలా పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ గురించి టైం స్పేస్ చేయాలా అని చాలామందికి డౌట్ వస్తుంది సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ మనకి అవసరమా అన్న టాపిక్ గురించే ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను సో సపోజ్ మీరు రోజు ఆఫీస్కి ఇంట్లోంచి బయలుదేరి వెళ్తూ మీద కిటికీ పక్కన ఏసీలో రోజు అంత దుమ్ము కొట్టిపోయారనుకోండి ఒక 15-20 రోజుల తర్వాత ఏసీ ఆన్ చేస్తే ఎలా ఉంటుంది ఆ దుమ్మంతా మనమోహానే వచ్చి పడుతుంది అందుకని మనం ఏం చేస్తాము ఆ ఏసీ నీట్గా తుడుస్తాం మన 2-వీలర్ ఉందనుకోండి ఏం చేస్తాము 3 నెలలకోసారి సర్వీసింగ్ ఇస్తాం 4-వీలర్ ఉందనుకోండి 6 నెలలకోసారి సర్వీసింగ్ ఇస్తాం ఎందుకు చేస్తాం ఎందుకు అంటే దాని పెర్ఫార్మెన్స్ బాగుండాలి మనకి ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా ఉండాలి అన్న కాన్సెప్ట్ తోటి మనం సర్వీసింగ్ చేయిస్తూ ఉంటాం మరి మన దేవుడిచ్చిన ఈ బ్రెయిన్ ఎంతో విలువైంది ఎన్నో కోట్లు విలువ చేసే బ్రెయిన్ మొన్న ఎవరో తలమార్చే ప్రయోగం చేస్తే దానికి 150 కోట్లు ఖర్చు అవుతుంది అన్నమాట సో ఇంత విలువైన బ్రెయిన్ని మనం ఇలా ఏం మెయింటైన్ చేస్తున్నాం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అది మీరు ఆలోచించవలసిన విషయం సపోజ్ ఒక వైట్ డబ్బా పెయింట్ ఉందనుకోండి అందులో గ్లాస్ బ్లాక్ పెయింట్ పోసామనుకోండి ఎలా ఉంటుంది ఆ బ్లాక్ కలర్ అంతా అక్కడ అయ్యే ఉంటుంది మళ్ళీ ఆ బ్లాక్ కలర్ పోవాలంటే మనం ఏం చేయాలి అందులో ఇంకో 3 డబ్బాల వైట్ పెయింట్ పోస్తే కానీ ఆ బ్లాక్ కలర్ మనకి ఇది పోదు అందులోనే ఉంటుంది కానీ ఏమవుతుంది ఎక్కువ వైట్ వేసినందువల్ల డైల్యూట్ అవుతుంది ఇప్పుడు ఈ వైట్ పెయింట్ అనేది మన బ్రెయిన్ బ్లాక్ థింగ్ అనేది మన నెగిటివ్నెస్ మన ప్రతిరోజు మనకు వచ్చే నెగిటివ్నెస్ సో ఆ నెగిటివ్నెస్ని మీరు తీసేయలేరు మైండ్లో ఒకసారి వెళ్ళిన దాన్ని మీరు డైల్యూట్ చేయాలి డైల్యూట్ చేయాలి అంటే ఏంటి పాజిటివ్ థింగ్స్ ఏదైనా మన మైండ్లోకి రెగ్యులర్గా పంపిస్తూ ఉండగలిగితే మనలో ఉన్న నెగిటివ్ అనేది డైల్యూట్ అయ్యి మనం పాజిటివ్గా ఉత్సాహంగా ఉండాలి దీనికి మనం చేయాల్సిన పని ఏంటి అంటే పెద్ద టైం స్పేర్ చేయాల్సిన పని అనేది పొద్దునే మనం నిద్రలేచి ఏం చేస్తాం మన దైనందిన కార్యక్రమాల్లోకి వెంటనే ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం పొద్దున్నే లేచేదానికన్నా ముందు ఒక 5 మినిట్స్ లేవండి లేకపోతే లేచిన తర్వాత ఒక 5 మినిట్స్ ఒక మంచి మ్యూజిక్ వినండి ఒక మంచి పాట వినండి ఒక మంచి దేవుడి వినండి ఏ పని చేస్తే మీకు ఉత్సాహం వస్తుందో ఆ పని ఒక 5 మినిట్స్ చేయండి లేదు అంటే మీరు బాగా ప్రేమించే వ్యక్తితో ఒక 5 మినిట్స్ పొద్దున్నే గడపండి గడపగలిగినప్పుడు ఏమవుతుంది అంటే మనకులో కొంత ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహం మనకి డే అంతా ఉపయోగపడుతుంది పొద్దున్నే లేచి ఒక మంచి పాట విన్నారనుకోండి ఎవరో పెట్టారు ఎక్కడో ఊళ్ళోంచో ఎక్కడి నుంచో మనకు పాట వినపడుతుంది మంచి ఉత్సాహం వస్తుంది ఆ రోజంతా ఉత్సాహంగా ఆ పాట మన మైండ్లో తిరుగుతూ ఉంటుందా అట్లాగే పొద్దున్నే మీరు ఒక లేచినప్పుడు ఏం చేయండి అంటే ఒక మంచి మీకు ఏ పని చేస్తే ఉత్సాహం కలుగుతుందో నాకు తెలియదు మీకు ఏ పని చేస్తే ఉత్సాహం కలుగుతుందో మీరు తెలుసుకుని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆ పని చేయండి సో అప్పుడు కలిగే ఉత్సాహం మనకి ఏమవుతుంది అంటే రోజంతా సరిపోతుంది ఆ తర్వాత మీ పనులలో మీరే వెళ్ళండి సాయంత్రం వచ్చిన తర్వాత ఏం చేయండి అంటే నిద్రపోయే ముందు ఒక అరగంట సేపు ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ బుక్ చదవండి అబ్దుల్ కలాం గారి బుక్ చదవండి ఎంతో మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది లేకపోతే ఏదైనా మంచి మ్యూజిక్ వినండి ఎందుకు అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా కరెంట్ అంతా వైరింగ్ చేసిన తర్వాత ఫైనల్గా దాన్ని ఎర్థింగ్ చేస్తారు ఎర్థింగ్ ఎందుకు చేస్తారు మనకు షాక్ కొట్టకుండా మరి మన బాడీని మనం ఎర్థింగ్ చేసుకుంటున్నామా డే అంతా మనలో వెళ్ళిన నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని రాత్రిపూట మనం ఎర్థింగ్ చేయాలి బా భూమిలోకి దాన్ని తీసుకెళ్ళి లేకపోతే ఎవడి కోపం ఎవడి మీద ప్రదర్శిస్తుంటాం ఇది చాలా జరుగుతూ ఉంటుంది వాడి మీద కోపం వీడి మీద ప్రదర్శిస్తుంటాం పిల్లల మీద ప్రదర్శిస్తుంటాం మన బెటర్ హాఫ్ మీద ప్రయోగిస్తూ ఉంటాం సో ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనలో ఉన్న ఆ టెన్షన్స్ మనలో ఉన్న ఆ నెగిటివ్ని మనం ఎర్థింగ్ చేసుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మీరు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ మీకు ఎంతో రిలీఫ్ ఇస్తుందో ఒక అరగంట మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేసి ఆ నెగిటివ్ అంతా ఈ బాడీలోకి ఈరోజు ఎక్కిన నెగిటివ్నెస్ అంతా మెల్లగా డ్రైన్ చేసేసారనుకోండి డ్రైన్ చేసేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది మంచిగా పడుకుంటారు పొద్దున్నే లేచి ఎంతో రిఫ్రెష్గా ఉంటారు ట్రై చేయండి ఒక వారం రోజులు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఏం రిజల్ట్ వచ్చిందో నాకు చెప్పండి నమస్కారం ఈరోజు టాపిక్ ఇంతతో ముగిస్తున్నాను నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఎర్ర బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి మీకు నేనే వీడియోలు పెట్టినా మీకు ఇంటిమేషన్ వస్తాయి మీ సలహాలు కూడా నాకు కావాలి అన్నీ యూట్యూబ్లో పోస్ట్ చేయండి
నమస్కారం.